पोन्नूर नियोजकवर्ग तेलुगुदेशं पार्टी सीनियर नायकुलु तेलुगुदेशं पार्टी पार्लमेंट नियोजकवर्ग वैस प्रेसिडेंट अयिन आकुल सामसवरा गारिनि ई रोजु मनं उन्नामु अयिते आयन इंटर्व्यू चेयडानिकि इक्कड पोन्नूर नियोजकवर्गंलो मरि राजकीयालु एला उन्नायि असलु राजकीयालु नेक्स्ट 24కి ఎవరు రాబోతున్నారు పోటీ ఎలా ఉండబోతుంది మరి ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయి అడిగి మరి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే అమ్మా ముఖ్యంగా రాజకీయాల గురించి వెళ్ళే ముందు అసలు ఆకుల సామసరావు గారు ఎవరు కుటుంబ నేపథ్యం ఏంటి రాజకీయాలకు ఎలా వచ్చారు మేము ఒక సాధారణమైన రైతు కుటుంబంలో నుంచి వచ్చాము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపార పరంగా సెటిల్ అవడానికి ఇక్కడ పొన్నూరు వచ్చాము ఈ దగ్గరలో ఉన్నటువంటి మన్నవ మా స్వగ్రామం మేము రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులం వాస్తవంగా మేము వేరే చౌదరి గారు అనే వ్యక్తి ఈ ప్రాంతంలో రాజకీయాలు నిర్వహించే సందర్భంలో వారి అభిమానులుగా ఉండేటటువంటి పరిస్థితులు అలాంటి సందర్భాల్లోనే వారు మమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించే మనస్తత్వంతో ఉన్నారు వారి అకాల మరణం తర్వాత దూడిపాలెం నరేంద్ర కుమార్ గారు ఎక్కడో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి కోర్సెస్కి ప్రిపేర్ అవుతున్న టైంలో ఈ అకాల దుర్మరణం వలన వారు రాజకీయాలకు రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అలాంటి స్థితిలో కూడా వారు వాస్తవంగా రాజకీయంలో వాళ్ళ పిల్లల్ని ఎంటర్ చేయటం వేరే చౌదరి గారికి ఇష్టం లేకపోయినా కూడా నరేంద్ర కుమార్ గారు వచ్చిన సందర్భంలో ప్రతి అక్షరాన్ని ప్రతి వ్యక్తి నుంచి నేర్చుకొని ఒక పర్ఫెక్ట్ రాజకీయవేత్తగా రాణింపు పొందేటటువంటి పరిస్థితులు వచ్చారు ఆయన మొదటి నుంచి కూడా కిందటి 2019 ఎన్నికల వరకు కూడా 5 సార్లు ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతం నుంచి పోటీదారులు ఎవరైనా సరే దూళిపాళ కుటుంబము నరేంద్ర కుమార్ అనేటటువంటి ప్రత్యేకమైన అభిమానం తెలుగుదేశం పార్టీ అభిమానంతో వారికి విజయం చేకూర్చడం జరిగింది ఇదే సందర్భంలో కిందటిసారి జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాలో ఓటమిని చూడటం జరిగింది గతంలో 2014లో జరిగిన ఎన్నికల్లో జిల్లా మొత్తంలో కూడా 18 నియోజకవర్గాల్లో ఓడిపోయినా కూడా పొన్నూరు ఒకే ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగిరించేటటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి ప్రాంతం అలాంటి చోట్ల నన్ను రాజకీయాల్లోకి వారు ఒక కౌన్సిలర్గా ఇక్కడ కంటెస్ట్ చేసే విధంగా మొదట్లో ప్రోత్సహించారు 1998లో పొన్నూరులో నా వార్డు యాక్చువల్గా రిజర్వేషన్ అయి ఉన్నది కానీ మీలాంటి వ్యక్తులు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని అంటూ ఎంకరేజ్ చేసి సెకండ్ వార్డులో నన్ను కౌన్సిలర్గా అక్కడ నిలబెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా నాకు తగు మద్దతు ఇచ్చేసి నన్ను కౌన్సిలర్గా పంపడం జరిగింది కౌన్సిల్కి నా వంతు బాధ్యతగా కౌన్సిల్లో ఉన్నవాళ్ళలో నేను పెద్ద వయసు వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని మంచి సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ చక్కగా కౌన్సిల్ని నడిపేదానికి మా వంతు కృషి చేశాము మేనపాటి శాలిని అప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు ఒక ఎస్టీ మహిళా విద్యావంతురాలు ఆమె కూడా చక్కని పరిపాలన అందించింది ఆ టైంలో నా వార్డులో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు సిమెంట్ రోడ్లు ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కల్పించి ఉన్నాము అలాగే నెక్స్ట్ ఎలక్షన్కి కూడా మీరు కౌన్సిల్లో ఉండాలి అనే విధంగా 18వ వార్డు నుంచి నన్ను కంటెస్ట్ చేయటం జరిగింది కానీ అక్కడ స్వల్ప ఓట్లు తేడాతో నేను ఓడిపోవటం జరిగింది కౌన్సిల్ కూడా మాకు రాలేదు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి అప్పుడు రూత్రాణి గారు చైర్మన్గా ఎన్నిక కాబడ్డారు దాని తదుపరి మరలా ఎలక్షన్లో నేను 1వ వార్డు నుంచి పోటీ చేయటం అక్కడి నుంచి కౌన్సిలర్గా ఎంపీకి కాబట్టడం మున్సిపల్ వైస్ చైర్మన్గాను నాకు అవకాశం కల్పించడం జరిగింది మేము ఉన్న పీరియడ్ మొత్తం కూడా ఈ పట్టణాభివృద్ధి కోసమని నిరంతరం కృషి చేశాము అలాగే చైర్మన్గా ఉన్నటువంటి సజ్జా హేమలత్ గారు ఒక మహిళ ఉన్నత విద్యావంతురాలు ఆదర్శవంతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి ఎమ్మెల్యే గారు అధికారం సపోర్ట్ కూడా ఉండటం వలన పట్టణంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చాలా చక్కగా నిర్వహించాం అదే టైంలో ఎన్నో వాటర్ పైప్ లైన్లు కానీ 33/11 కేవీ ఉన్నదాన్ని 132 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకోవటం కానీ కాంప్లెక్స్ల నిర్మాణం కానీ అలాగే ఎక్కడా లేని విధంగా లక్షలోపు జనాభాకి ఎక్కడ హౌసింగ్ స్కీమ్లో ఇంత ప్రాధాన్యత లేని చోట 2368 ఇంటి నిర్మాణ స్వగృహ నిర్మాణాల కోసం అని చెప్పాను నిడిబ్రోల్లో మనకి సైట్ ఉంటాం అప్పుడు గౌరవనీయులు మొన్ననే
ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన వెంకయ్య నాయుడు గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండటం వలన పొన్నూరు మీద ప్రత్యేక అభిమానంతో వీరయ్య చౌదరి గారితో వారికి ఉన్న పరిచయానికి ఇక్కడ శాంక్షన్ చేయటం, అది కూడా ఒక అద్భుతమైనటువంటి కాంట్రాక్టరు షాపూర్జీ పల్లోంజీ వాళ్ళు టేకప్ చేయటం వలన చాలా చాలా క్వాలిటీగా నిర్మాణం చేసి అన్ని అలాట్మెంట్లు కూడా చేసి దాదాపుగా గృహప్రవేశానికి ఇంకా 5% వర్క్ ఇన్ఫ్రాక్చర్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉన్నది. ఆ టైంలో ప్రభుత్వం మారటం జరిగింది. కానీ ఏ ప్రభుత్వాలైనా వస్తూ పోతూ ఉంటాయి. ఇవాళ ఏర్పాటు చేసినటువంటి మౌలిక వసతులు అనేవి ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులు ప్రజల కోసం చేసే వ్యక్తులు, రాజకీయాలకు అతీతంగా మరి అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే 2368 కుటుంబాలు అందులో నివాసం ఉండే పరిస్థితులు. ఇప్పటికి 3.5 సంవత్సరాల కాలం అయిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు మొదలుపెట్టారు అవి అలాట్మెంట్ చేయటం. అవి దాదాపుగా కొన్ని శిథిలావస్థ కూడా చేరి పిచ్చి ముళ్ళు చెట్లు రోడ్లంతా కూడా పాడైపోయి నానా బీభత్సంగా తయారై ఉన్నాయి. అలాగే ఒక ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు గత 3.5 సంవత్సరాలు బట్టి పరిపాలనాపరమైన ఆలోచనలు చేస్తూ మరి కొంత విధ్వంసకరమైనటువంటి ధోరణిని అవలంబిస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం చాలా చోట్ల. మా ప్రాంతంలో కొంచెం తక్కువ నాగరికమైనటువంటి ప్రాంతంలో, కానీ మిగతా వాటి చోట్ల జరుగుతున్నటువంటి విధానాలు చూస్తే చాలా బాధ కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా అమరావతిని రాజధానిగా ప్రకటించి దాన్ని కాదు అని 3 రాజధానులు చేయాలని ఆలోచించని చేయటం అనేది మటుకు చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనగా భావిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న 29 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఒక వితరణతో ఇక్కడ రాజధానికి మన భూములు ఇస్తున్నాము, తద్వారా మనము అభివృద్ధి చెందుతాము, ఈ ప్రాంతము అభివృద్ధి చెందుతుంది అనే భావంతో 33,000 ఎకరాల భూములు ఇస్తే ఆ రోజు నుంచి ఎలాంటి అభివృద్ధికి ఆ రోజు బాటలు వేసిందో ఆ ప్రభుత్వంలో, అవి మొత్తం కూడా ఒక్కసారిగా ఈ ప్రకటనతో నిర్వీర్యం అయిపోయినాయి. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న భూముల విలువలు ఆ రోజు 34 లక్షల రూపాయల ఎకరా భూమి అమ్మితే ఈ రోజున 10 నుంచి 15 లక్షల రూపాయలు కూడా కొనుగోళ్లు జరగని పరిస్థితి. స్థలాల రేట్లు కూడా అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం ఈ ప్రాంతంలో అంతా కుదేలైపోయింది. అభివృద్ధి అనేది కేవలము మన ఆలోచనలే కాకుండా మౌలిక వసతులు ఎక్కడ ఎలా ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది. ఎవరైనా సరే పాలకులు అధికారం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, కానీ అభివృద్ధి చేయటం అనేది లేకుండా కేవలం నేను అందరికీ ఉచితంగా అన్నీ పంపిణీ చేస్తున్నానంటాం ఎంతవరకు సబబో ఆలోచించుకోవాలి. దట్టు సంపాదించి పంచడం వేరు, అప్పులు తీసుకొచ్చేసి పంచడం వేరు. అలాంటి స్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండటం అనేది మాత్రం అది ఎవరో హర్షించదగ్గటువంటి విషయం కాదు. ఇప్పుడు ఏ కుటుంబంలో అయినా వ్యాపార సంస్థలో అయినా సరే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే వనరులను ఏర్పాటు చేసి ఆ ఆదాయం ద్వారా పిల్లలకి విద్యాభివృద్ధికో లేకపోతే ఇతర ఉన్నతమైనటువంటి అవకాశాలు, వివాహ సంబంధాల విషయంలో కానీ ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా ఎవరు తప్పుపట్టరు. మరి ఆ విధంగా అప్పులు చేయటం అనేది మాత్రం సహించదగ్గ విషయం కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. 25 సంవత్సరాల మీ రాజకీయ ప్రస్థానంలో ఏ రోజైనా ఈ రాజకీయాలు వద్దు, వీటిని తట్టుకోలేకపోతున్నా అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అలాంటి పరిస్థితులు నాకు ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే నేను వివాద రైతుడిని, ఎవరితో కూడా ఏ విధమైన వివాదాలకి నాకు అవకాశం లేదు. భగవంతుడు మీరు ఇందాక ఒక మాట అడిగారు, ఒక కుటుంబ నేపథ్యం ఏందని. నేను వ్యాపార పరంగా ఉండి తక్కువ డిగ్రీ చదువుతూ డిస్కంటిన్యూడ్గా నేను వివాహం జరిగి వ్యాపార రంగంలోకి వచ్చాను. కానీ నా పిల్లలు ఉన్నత విద్య చదవాలనే దృక్పథంతో నా పెద్ద కుమారుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు, గ్రూప్ 1 సర్వీస్లో MPVDOగా రిక్రూట్ అయ్యాడు. నౌ ఈజ్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా సత్తెనపల్లి డివిజన్లోను, ముప్పాళ మండలానికి ఇన్ఛార్జిగాను, అలాగే నర్సరావుపేటలో APDOగా కూడా పనిచేస్తూ ఉన్నాడు. చక్కగా వివాహవంతులయ్యారు, సంతానవంతులయ్యారు, హ్యాపీ. అలాగే నా 2వ కుమారుడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్గా MSMCHE వరల్డ్ ఫేమస్ ఇన్స్టిట్యూట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ చండీగఢ్లో చదివాడు. విజయవాడలో సొంత హాస్పిటల్ నిర్మాణం చేసుకొని వెల్ అండ్ గుడ్ పొజిషన్. అతని వైఫ్ MD డాక్టరు, ఆయన కుమార్తె కూడా డాక్టరు. మా అల్లుడు గారు అసిస్టెంట్ డైరెక్టర్గా గుంటూరులో ఉన్నారు, ఆయన కుమార్తె డాక్టరు,
కొడుకు ఎంఎస్ చేసి అమెరికాలో ఉన్నారు. ఇలాంటి ఉన్నతమైన చదువులు ఉన్నతమైన ఆశయాలతో కూడినటువంటి కుటుంబంగా నేనున్నాను. నేను ఏది రాజకీయ పరంగా లబ్ధి పొందాలి అనే ఆలోచన లేసమైనా కూడా నా మనసులోకి రాదు. మనం ఏమన్నా చేయగలిగితే చేద్దాము, అది రాజకీయం ద్వారా కానీ నా వ్యక్తిగతంగా కూడా. నాకు సంఘమిత్ర సమాజ సేవా కేంద్రం ఆకుల సాంబశివరావు సుభద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక సేవా సంస్థ మా ఫ్యామిలీది ఉన్నది. దాని ద్వారా కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాగే లైన్స్ పాలీ సర్వీస్ సెంటర్ అని ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఒకటి ఉంది. దాని కమిటీకి నేను 9 సంవత్సరాల పాటు చైర్మన్గా పనిచేశాను. దాని మీద వచ్చే ఆదాయం మొత్తం కూడా పబ్లిక్ సర్వీస్ చేశాం. బహుశా రాష్ట్రంలో ఎక్కడా జరగనన్ని గొప్ప సర్వీసులు ఇక్కడ జరిగినాయి. మెమొరబుల్ లాంటి సర్వీసెస్ మహిళలకి కానీ చిన్నారి బాలికలకు కానీ విద్యార్థికి చేసి ఉంటారు. కొన్ని వేల మందికి జరిగింది, వేల మందికి అంటే చదువు కానీ వ్యాక్సినేషన్ దగ్గర నుంచి గర్భిణీ స్త్రీలకి సామూహిక సీమంతాలని 6 నెలలకు ఒకసారి 175 మందికి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాంలు, మెడికల్ డిఎంహెచ్ఓల్ని తర్వాత శిశు సంవర్ధక శాఖ అధికారుల్ని పిలిపించి ప్రభుత్వపరమైన సహాయాలు ఏమున్నాయో అవన్నీ ఇప్పించటం, తర్వాత వాళ్ళకి పోషకాహారంతో కూడిన కిట్టులు అందజేయటం, ఒక నెలకి సరిపోయేటటువంటి పాలు హార్లిక్స్లు ఫ్రూట్స్ ఇలాంటివన్నీ సామూహిక సీమంతో వాళ్ళకి చీర సారీలు పెద్ద పెద్ద కుటుంబాల్లో జరిగే విధంగా అలాంటిది నేను 18 సార్లు నిర్వహించాము. ఏ రాజకీయాలతో కూడా నిమిత్తం లేదు. పబ్లిక్ సర్వీస్ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చాలా ముఖ్యమైన వ్యక్తులు నన్నపనేని రాజకుమార్ గారు వచ్చారు. చాలా ఇమేజింగ్గా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం కూడా ఎక్కడా చేయట్లేదని. అలాగే గల్లా అరుణ్ కుమార్ గారు ఒకసారి గెస్ట్గా వచ్చారు. ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు వాళ్ళు సతీమణి 4 సార్లు వచ్చారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య గారు వచ్చారు, వారు వారి సతీమణి కూడా వచ్చారు. అనూహ్యమైన జానీమూన్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఏ రాజకీయంలో ప్రతి వార్డు నుంచి 6 గురిని ఎంపిక చేసి 31 వార్డుల నుంచి 180 మందిని ఎంపిక చేస్తాం. ఒకసారి 29 గ్రామాల నుంచి గ్రామానికి 6 గురిని చొప్పున ఎంపిక చేస్తాం. అది కూడా 7 నుంచి 9 నెలల గర్భిణీ స్త్రీలకు అలాగా 9 మధ్యలో ఉన్న వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకు ఒక అవేర్నెస్, బాలింత గర్భస్థమైనటువంటి శివు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వపరమైన డాక్టర్ల చేత, అలాగే పొన్నూరులో ఉన్నటువంటి హెల్త్ సెంటర్ నుంచి కూడా వచ్చి ఆ డాక్టర్ సలహాలు ఇవ్వటం, ఇక్కడ ఉన్న ప్రముఖమైన గైనకాలజిస్టులు వచ్చే సలహాలు ఇవ్వటం, ఇవన్నీ తర్వాత ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖ ద్వారాగా ఎన్ని ప్రయోజనాలు గర్భిణీ స్త్రీకి కల్పిస్తుందో అవన్నీ కూడా చెప్పించడం, ఇవన్నీ చేసి నేను చాలా సంతృప్తి ఆనందము ఆరోగ్యాన్ని కూడా పొందా. అంటే రాజకీయాలు ఉన్నప్పుడే ప్రజాసేవ చేయాలనుకున్నారా? ఎప్పుడు ఈ చారిటబుల్ లేకపోతే అసలు ఈ మధ్య నుంచి మీకు చేయాలని అనిపించిందా? ఎప్పటి దేనివల్ల మీకు ఇలా చేయాలనిపించింది? నేను 25 ఇయర్స్ నుంచి లయన్స్ క్లబ్లో మెంబర్గా ఉన్నాను. ఈ లయన్స్ క్లబ్ అనేది అంతర్జాతీయ సేవా సంస్థ. సేవ చేయటము స్నేహంగా ఉండటమే లక్ష్యం. ఆ లక్ష్యంతో ఏర్పడిన సంస్థలో ఆ కమిటీకి చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినప్పటి నుంచి విస్తృతమైన సేవలు అందించాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, ఆ తర్వాత చిన్నారి బాలికా సంరక్షణ పథకం అని ఒక వెనుకబడిన వర్గాల పేద మహిళలకి 2 ఆడపిల్లలు అయితే అందులో ఉన్నటువంటి 1 ఆడపిల్ల పేరుతో ఒక అమౌంట్ డిపాజిట్ చేసి వివాహం నాటికి ఆ అమ్మాయికి 50,000 వచ్చేటట్టుగా ఎవ్రీ ఇయర్ 10 మందికి అట్లా డిపాజిట్లు చేస్తూ ఉంటాం. కొన్ని వేల కుట్టు మిషన్లు ఈ ఊర్లో మేము పంపిణీ చేస్తాం మహిళలకి స్వయం ఉపాధి కోసం అని చెప్పేసి అని. అలాగే తోపుడు బళ్ళు పంపిణీ చేస్తాం. అలాగే విద్యాభివృద్ధి కోసమని 10th హైయెస్ట్ జీపీఎస్ సాధించిన పిల్లలకి 1st and 2nd వచ్చిన వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని పాఠశాలలు ఉంటే అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు కూడా మేము అందజేస్తాం వాళ్ళకి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి. ప్రథమ బహుమతి 3,000, 2,000 రూపాయలు. AAA సీట్లు సాధించిన పిల్లలకి ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో కానీ చుట్టుపక్కల నుంచి కానీ ప్రతి సంవత్సరం 10 నుంచి 15 మంది పిల్లలు. దీంట్లో ఓన్లీ నియోజకవర్గం వారికైనా రాష్ట్రం అంతటా చేస్తారా? లేదమ్మా, మా కాన్స్టిట్యూషన్లో దట్టు మరీ ముఖ్యంగా మా పొన్నూరు పట్టణం, పొన్నూరు మండలం క్రైటీరియా ఇంతవరకే మేము పరిమితం అయిన చేసుకున్నాం. రాష్ట్రం అంతా మేము ఎప్పుడు వెళ్ళలేదు, చేయలేదు. కానీ మా కార్యక్రమం మాత్రం రాష్ట్రమంతా నోటీస్ చేసే విధంగా చేసాం. అంటే లయన్స్ క్లబ్ 6 జిల్లాలకు కలిపి ఒక గవర్నర్ పరిధి అంటారు, మాకు కూడా గవర్నర్ అనే అతను పరిపాలిస్తాడు.
ఆరు జిల్లాల కడప కర్నూలు అనంతపురం నెల్లూరు ప్రకాశం గుంటూరు ఈ మొత్తంలో కలిపి నెంబర్ వన్ ప్లేస్లో ఉండేది మా పొన్నూరు మా క్లబ్ ఈ మొత్తంలో దాదాపుగా 150 క్లబ్బులు ఉంటే అందులో నెంబర్ వన్ ప్లేస్లో ప్రతి సంవత్సరం ఉండే క్లబ్ నాది అలా నేను ఎన్నో గౌరవాలు పొందున్నాను ఎన్నో సన్మానాలు పొందున్నాను అలా కళా పరిషత్తుని ఇక్కడ ఒక కళారంగానికి సేవ చేసే కార్యక్రమాలు అవన్నీ 22 సంవత్సరాల క్రితం స్థాపించారు నేను గత 8 సంవత్సరాలకి దానికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నాను సేవా కార్యక్రమాలు చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నా మీరు మీరే నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ చేయట్లేదు నెవర్ అలాంటి ఆలోచనలు కూడా లేవు చేస్తారు కదా ఎందుకంటే నాది ఒక దారి నాది ఒక మార్గం ఇది కేవలం ఎవరో గుర్తించాలి లేకపోతే నాకేదో చేయాలి ప్రజలకని కాదు నా ఆత్మ తృప్తి ఓన్లీ మీ తృప్తి కోసమే తర్వాత నా ఆరోగ్యం ఎంతో మెరుగుపడ్డది మీరు తెలుసుకోవాల్సింది 52 సంవత్సరాల వయసులో నాకు స్టెంట్ వేశారు హైదరాబాద్లో కేర్ హాస్పిటల్లో మొదటిసారి అప్పటికి జీవితం మా పిల్లలు సెటిల్ అయ్యే పరిస్థితిలో ఉంటే నా జీవితం ఇంతేనా ఇంకేమన్నా మన కి ఇన్ని రకాలైనటువంటి నా పిల్లలు ఉన్నతమైన చదువులకి విద్యా ఉద్యోగ అవకాశాలు సమాజం ద్వారా కల్పించబడి మరలా నేనేదో ఒకటి సమాజానికి చేయలేమా చేయవలసిన బాధ్యత ఉన్నది అనే విధంగా ఆలోచించి నేను నా 57 ఇయర్స్ వచ్చిన తర్వాత పిల్లలందరూ బాధ్యతలు అయిపోయినాయి వివాహాలు అయిపోయినాయి ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయారు ఇంకా సమాజం పట్ల నా బాధ్యతని నిర్వహించాలనే సంకల్పంతో నేను ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను నేను నా డబ్బులు కొంత ఖర్చు పెడుతూ ఉన్నాను ఇవన్నీ చేస్తూ ఉన్నందువలన నా ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడ్డది ఆత్మతృప్తి ఆనందంతో ఆరోగ్యం మెరుగుపడ్డది ఇది వాస్తవమైంది మనస్ఫూర్తిగా చెప్తున్నమాట తర్వాత మేము ఏ కార్యక్రమం 30 లక్షలు పెట్టి అక్కడ ఒక కళా పరిషత్తుకి వేదిక నిర్మాణం చేశాం మేమందరం తలా 1 లక్ష 2 లక్షలు చొప్పున డొనేట్ చేసుకున్నాం మా స్నేహితుడే ఒక వ్యక్తిని అడిగితే 10 లక్షలు డొనేట్ చేశాడు అందరి డబ్బులతో కలిపి నిర్మాణం చేసి అక్కడ కళారంగ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అలాంటి ఎన్నో ఇక చెప్పాలంటే ఒక పేపర్లో ఇప్పుడు నేను ఒక పొలిటికల్ లీడర్తో మాట్లాడుతున్నాను ఓకే ఇంటర్వ్యూ అనుకున్నా కానీ చాలా గొప్ప వ్యక్తితో ఎంతో మంది జీవితాన్ని నిలబెట్టిన ఒక గొప్ప వ్యక్తికి నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తెలియదు నేను ఏ విధమైనటువంటి గొప్ప వ్యక్తిని అని నేను అనుకోను కానీ నాకు మాత్రము రాజకీయాలనేటి ఒక కోణం మాత్రమే రాజకీయాల్లో మనము ప్రజలకి సేవ చేయటానికి ఒక మార్గమే తప్ప రాజకీయం చేయటానికని మాత్రం నేను ఎప్పుడు భావించను అలా ఎవరైనా నా పార్టీ అవ్వచ్చు ఇంకోరు అవ్వచ్చు అలాంటి రాజకీయాన్ని నేను హర్షించను చేయను రాజకీయం ద్వారా నువ్వు ప్రజలకి సేవ చేయటానికి నీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అలాంటి మనస్తత్వంతో నేనున్నాను ఎప్పుడూ ఏ రూపాయిని కూడా ఆశించలేదు అవసరమూ లేదు భగవంతుడు అది నా పిల్లలకి వాళ్ళు వెళ్ళండి గుడ్ పొజిషన్ వాడు ఎవ్వరికి నా రూపాయి వాళ్ళకి అక్కర్లా వాళ్ళ రూపాయి నాకు అక్కర్లా నాకు వ్యాపార సంస్థ ఉంది తద్వారా నాకు ఆదాయం ఉన్నది ఇంకా కూడా ఖర్చు పెట్టేటటువంటి శక్తి ఉంది ఆ విధంగానే చేస్తూ ఉంటాను కాకపోతే ఈ మధ్య కాలంలో లైనిజం అనే సేవా సంస్థలు కూడా కొన్ని రాజకీయాలను చూపించడం జరిగింది తద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు ప్రస్తుతం కుంటుబడి ఉన్నాయి భవిష్యత్తులో మరలా పునరుద్ధరింపబడతాయి అనుకుంటున్నాం రాజకీయ పరంగా అయితే ఈ రాష్ట్రం పూర్తిగా నేను వెనుకబడిపోతుంది ఆ స్థితిలో ఉన్నది అనే భావంతో ఉన్నాను అది వ్యక్తిగతంగా నాకు జరిగే నష్టం కాదు రాష్ట్రం మొత్తానికి విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోయినాయి అని చెప్పి అనిపిస్తుంది ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ ఎస్ఆర్ఎం ఇలాంటి ఎస్ఆర్ఓ శ్రీరామ రామచంద్ర ఇన్స్టిట్యూట్ లాంటి సంస్థలు ఇక్కడ అమరావతి ఏరియాలో స్థాపించబడి ఇవాళ అవి కూడా కొనారెళ్ళుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరగాల్సింది అవన్నీ వాడు వెళ్ళి ఉన్నాయి పోలవరం నిర్మాణం కోసమని అక్కడ జరుగుతున్న ప్రక్రియను చూడటానికి మేము మా కౌన్సిలర్లు అందరం కలిసి వెళ్ళాం అలాగే నా మిత్ర బృందం లైన్స్ క్రి బృందంతో వెళ్ళాము 5 సార్లు వెళ్ళి ఆ నిర్మాణం జరిగేటప్పుడు మొత్తం ప్రతి ఫేజ్లో కూడా ఎవ్రీ 2-3 మంత్స్కి కూడా వెళ్ళి చూసి వచ్చాం చాలా ఆనందపడ్డాం పోలవరం పూర్తవుతుంది ఈ జీవనాడి లాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి దాదాపుగా 13 లక్షల ఎకరాలకి సాగునీరు తాగునీరు అందించే ప్రాజెక్టు అది దాదాపుగానే భారతదేశం మొత్తంలో కూడా ఒక ఉన్నతమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకునేది
పవర్ జనరేషన్ ప్రాంట్ ఉంది. హైడల్ అంటే చాలా తక్కువ రేట్లో మనకి పవర్ అందుబాటు అయ్యే అవకాశం ఉంది. పైగా 700-800 టీఎంసీల నీళ్లు అక్కడి నుంచి సముద్రంలోకి వృధాగపోతున్నాయి ప్రతి సంవత్సరం. వాటిని సద్వినియోగపరచుకుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారాగా తమిళనాడు కూడా నీళ్లు అందించేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే నదులు అనుసంధానం చేసి గోదావరి కృష్ణ అనుసంధానం పట్టిసీఎం ద్వారా జరిగింది. అలాగే కృష్ణా నీటిని కూడా లిఫ్ట్ చేసేసి ఒకప్పుడు మనకి కృష్ణా నది వాటర్ నుంచి సఫిషియెంట్గా అందుబాటు లేకపోవటం వల్ల పంటలు వేయలేని పరిస్థితులు తెలంగాణ ఏరియా రాయలసీమ ఏరియాలో కానీ మనకి గుంటూరు జిల్లాలో కూడా అప్లాండ్ ఏరియా ప్రకాశం జిల్లాలో ఉండేవి. ఈ నీరును వాడుకోగలిగితే అక్కడ కూడా పంటలు పండించుకునే పరిస్థితులు ఏర్పడేవి. మరి అలాంటి ప్రాజెక్ట్ ఇవాళ నత్తనాడుకు నడుస్తుంది. భవిష్యత్తులో అయినా సరే ఏ పాలకులు వచ్చినా దాన్ని పూర్తి చేస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు దాని మీద ఆధారపడింది. మేము సర్వీసే చాలా ఇంట్రెస్టెడ్ అమ్మా, సర్వీసే పబ్లిక్ సర్వీస్ ప్రజాసేవే మీదే చాలా చాలా అది 100%. ఇక్కడ ఎంతమంది ఎంతోమంది మహిళలకి పిల్లలకి వికలాంగులకి ఎంతోమందికి మేము ఎన్నో సహాయ కార్యక్రమాలు నేను వ్యక్తిని నేను ఒక్కడిని చేశాను. మరొక వ్యవస్థ సేవా సంస్థ మా కుటుంబ సంస్థ ద్వారా కానీ లైనిజం ద్వారా కానీ ఇతర మా మిత్ర బృందం చాలామంది ఉన్నాం. వాళ్ళందరం కలిసి ప్రతి కార్యక్రమం ఎవరికి చేయాలనుకున్నా సరే అందరం కలిసి తలా ఒక 1,000 రూపాయలు వేసుకుంటాం, తలా 5,000 అయినా వేసుకుంటాం, 10,000 అయినా వేసుకుంటాం, ఇబ్బందులు లేవు. ఇంకోటి మీరు పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ కదా టీడీపీకి, మీ బాధ్యతలు ఏంటి? మా బాధ్యతలు ఈ ప్రాంతంలో పార్టీని అభివృద్ధి చేయటం కోసం అని చెప్పేసి అని మా వంతు కృషి చేయాలి. కానీ వాస్తవంగా నా మీద అభిమానంతో నేను ఎందుకంటే 70+కి వచ్చాం, ఇంకా అంతగా నాకు సౌకర్యాలు వెహికల్స్ అన్నీ ఉన్నా కూడా తిరగలిగినటువంటి పరిస్థితులు ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి కాబట్టి అంత తిరగలేనండి నాకు వద్దని చెప్పామా నరేంద్ర గారికి. కానీ మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారని ఒక గౌరవంగా నాకు అవకాశం కల్పించారు. ప్రతి నెల జరిగే మీటింగులకి నేను అటెండ్ అవుతూ ఉంటాను, నా వంతు తోచిన సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాం. ఇక్కడ పార్టీ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాల్లో నేను ఉంటాను, అటెండ్ అవుతాను, ప్రతి కార్యక్రమం ఏది మిస్ కాను. ప్రెస్ మీట్లు కానీ ఆఫీసులో జరిగే మా కార్యక్రమాలు ఏవి జరిగినా పార్టీ ఆఫీసులో, అలాగే ఇప్పుడే బాధుడే బాధుడు అనే కార్యక్రమం గ్రామాల్లో జరుగుతూ ఉంది. నిన్న 2 చోట్ల జరిగింది 2 గ్రామాల్లో. ఆ 2 చోట్లకి నేను అటెండ్ అయ్యా. మొన్న మొదలుపెట్టింది, మా నాయకుడు అమెరికాలో ఉన్నున్నాడు, అయినా కూడా ఇక్కడ మేము మొదలుపెట్టాలని మొదలుపెట్టాం. 5 సార్లు గెలిచిన ధూళిపాళ్ళ నరేంద్ర ఈసారి 2019లో అసలు అభివృద్ధి ఏం చెయ్యకపోవడం వల్లనే ఓడిపోయారు. అసలు ఇక్కడ ఉన్న 21 స్లమ్ ఏరియాను కూడా పట్టించుకున్న రోజు కూడా లేదు. మరి అభివృద్ధి చేయకపోవడం వల్లనే ఓడిపోయారని చెప్పి ఇప్పుడున్న శాసనసభ్యులు కూడా అంటున్నారు. అది సహజంగా రాజకీయంలో ఎవరు కూడా ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని గొప్పగా చెప్పేటటువంటి సంస్కారం ఇవాళ ఎవరిలోనూ లేదు. అది నేను నువ్వు అని చెప్పేది కాదు. వాస్తవంగా అభివృద్ధి అనేది ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే ఒకేసారి మొత్తం నిర్మాణాలు అయిపోయి ఒక ప్లాన్డ్గా జరుగుతూ ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి 29 గ్రామాల్లో ఏ గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయి అనేది ప్రతి అక్షరము తెలిసిన వ్యక్తి ధూళిపాళ వీరయ్య చౌదరి గారి దగ్గర నుంచి వారి కుమారుడు నరేంద్ర కుమార్ ఆ మౌలిక వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. కానీ రాష్ట్రానికి ఒక బడ్జెట్ అనేది ఉన్నది, దానికి కొన్ని పరిధులు ఉన్నాయి. డబ్బులు ఎవరెవరు ఎవరి జేబుల్లో ఆస్తులు తీసానో పొలాలు అమ్మి కట్టరు, రాష్ట్రం నుంచి రావాల్సిన ఫండ్స్ రావాలి. కేవలం మన ఒక్క నియోజకవర్గం కోసమే 100,000 కోట్లు కేటాయించడం జరగదు. గత 5 సంవత్సరాల్లో అంతకుముందున్న బడ్జెట్లో ఒకప్పుడు 10,000 కోట్లు ఈ రాష్ట్రం బడ్జెట్, ఇప్పుడు 125,000 కోట్లకి ఎదిగింది. అదే క్రమంలో గత 5 సంవత్సరాల్లో ధూళిపాళ నరేంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి 1,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగినాయి. అవన్నీ కూడా మీ సంక్షేమ పథకాలు కాక డెవలప్మెంట్స్ సిమెంట్ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ అలాగే ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్లు కానీ అలాగే హౌసింగ్ స్కీములు కానీ ఒక పర్మనెంట్గా సెక్టార్ పెదకాకాని మండలం కానీ చెబ్రోలు మండలం కానీ పొన్నూరు మండలంలో కానీ పొన్నూరులో కానీ తర్వాత 200 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు నాబార్డు ద్వారాగా నరేగా నిధుల ద్వారాగా చేయటం జరిగింది. ఈరోజు గత 3.5 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా
ఏ గ్రామాల్లో అయినా సిమెంట్ రోడ్లు అనేది వేస్తున్నారా అనేది ఒక్కసారి ఏ గ్రామాల్లో వ్యక్తులైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. కేవలం నేను వారికి 10,000 రూపాయలు 20,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాను వారికి డెవలప్మెంట్ కోసమే. ఆ డబ్బులు ఏమవుతున్నాయో ఏం జరుగుతున్నాయో చేతుల్లోకి అది కూడా గమనించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. నేను పొన్నూరులో అక్రమ తవ్వకాలు ఎక్కువగా అవుతుంటే దూళిపాలి నరేంద్ర ఎక్కువగా వాటి మీద పోరాడుతున్నారనేది వింటున్నాం. నిజంగానే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయా? అక్రమ తవ్వకాలు అనే దానికి దాని నిర్వచనం ఎందుకంటే దూళిపాలి నరేంద్ర కుమార్ ఉన్నప్పుడు కూడా పొన్నూరు పట్టణంలో కానీ పొన్నూరు గ్రామాల పరిధిలో ఇక్కడ ఏ విధమైన ఖనిజ సంపదలు ఇవి లేవు. ఒక్క చేబ్రోలు మండలంలోనే క్వారీయింగ్ అనేది ఉంది, గ్రావెల్ ఉన్నటువంటి ఏరియాలు అక్కడ కొన్ని గ్రామాలు ఉన్నాయి, అది అక్కడే జరిగేది క్వారీయింగ్ అనేది. ఆ క్వారీయింగ్ అనే దానికి సహజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఏరియాలో సొంత భూముల్లో తవ్వకం అనే అనుమతులు తీసుకుంటూ దాని ద్వారాగానే ప్రభుత్వ భూముల్లో కూడా తవ్వకాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆరోపణలు గతంలో నరేంద్ర కుమార్ మీద కూడా వేయటం జరిగింది, ఆ మీటింగులు పెట్టడం జరిగింది, అతన్ని ఇన్వాల్వ్ చేయటం, అతన్ని దాన్ని ఇది చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఆ వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు పార్టీలు రాజకీయాలకి, వాళ్ళు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కాదు, రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు వెంబడి కొమ్ము కాసుకుంటూ ప్రయోజనం పొందడానికి ప్రయత్నించే వ్యక్తులు ఉంటారు. ఇవాళ అక్కడ జరుగుతుండే చేకూరు చెలపాడు ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంటే ఆ గ్రామస్తుల దగ్గర నుంచే దాని మీద ఎన్నో కంప్లైంట్లు వెళ్ళినాయి. అవన్నీ కూడా దూళిపాలి నరేంద్ర కుమార్ గారు వెళ్ళటము, అక్రమ క్వారీయింగ్ని ప్రభుత్వ పరంగా కూడా ఎంక్వైరీలు చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ జరిగే అవినీతిని మొత్తాన్ని కూడా ఎమ్మెల్యేలకి అంటగట్టడం అనేది ఒక రాజకీయంలో ఒక సాంప్రదాయంగా ఉన్నది. అది ఎంతవరకు ఏంటంటే ఇప్పటి వరకు కూడా దూళిపాడ కుటుంబం ఈ ప్రాంతంలో దాదాపుగా 30 సంవత్సరాల పాటు వారి కుటుంబమే ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఉండటం జరిగింది. మొదటిసారే కిలారి వెంకటరోశి గారు ఈ ప్రాంతంలోకి వచ్చారు. వారి టైంలో కూడా కొన్ని జరిగి ఉండొచ్చు, అభివృద్ధి జరగలేదు పూర్తిగా అని మేము చెప్పేది కాదు, కానీ జరగాల్సినంత అభివృద్ధి ప్రాంతంలో జరగలేదు. రాజధాని పరిధిలో ఉన్నటువంటి ఈ జిల్లా అభివృద్ధి పదంలో ముందు దూసుకెళ్ళాలి. సిఆర్డిఏ పరిధిలోనే మా నియోజకవర్గం కూడా ఉంది, అయినా కూడా ఆ స్థాయిలో ఇక్కడ నిధులు రావటం కానీ కేటాయించడం కానీ ఏమీ జరగలేదు. దూళిపాలెం మీద ఒక అభియోగం ఉంది ఏంటంటే గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన ఎంత మాట అంటే అంత మాట ఆయన మాట వినాల్సిందే, అంటే వినకపోతే చెయ్యకపోతే బ్యాక్గ్రౌండ్లో ఏం చేయాలో అది ఎలా చేయాలో మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతారట. అలా చేయడం వలనే ఈ పొన్నూరులో 2019లో అంత ఓటమి పాలవడానికి కారణం అని కూడా అంటున్నారు. ఓన్లీ అభియోగం, ఇది ఎంతవరకు వాస్తవం? ఇవన్నీ కూడా ఎందుకంటే మేము సన్నిహితంగా తిరిగిన వ్యక్తులం, మేము ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులం కాదు. తర్వాత నాకు సునిశ్చితమైన పరిజ్ఞానం ఉన్నవాడిని, అబ్జర్వేషన్ ఉండేవాడిని, తర్వాత ఆయన దగ్గర గౌరవనీయంగా మాట్లాడే పరిస్థితిలో ఉండే వ్యక్తులు మేము. ఎందుకంటే వాళ్ళ నాన్నగారితో కూడా కలిసి పనిచేసాం కాబట్టి ఆ విధమైన గౌరవం మాకు ఎప్పుడు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి స్థితులు కానీ అలాంటి అహంకారపూరితంగా మాత్రం వ్యవహరించడం అనేది మాత్రం అది ఒక అపప్రదాయం మీద వేయటం. పరిస్థితులు మొన్న వచ్చింది మామూలు కాదు, మహామహావృక్షాలే నేలగూలిపోయినాయి. 175 సీట్లు ఉన్న చోట్ల 152 చోట్ల ఓటం పాలేవటం అంటే మామూలు విషయం కాదు. దానికి వేరియస్ ఒక అవకాశం అని చెప్పేసి అడిగారు. ఆ విధమైనటువంటి అవకాశం ఇస్తే ఇంకా బాగా యువకుడు కాబట్టి ఇంకా అభివృద్ధి పదంలో మన రాష్ట్రం ముందుకెళ్తుంది అని ఒక అవకాశం ఇవ్వాలనుకున్నారు ఇచ్చారు ప్రజలు, దాన్ని ఎవరో తప్పుపట్టలేరు. అలాంటి గాలిలో కూడా, అలాంటి మహోద్రతమైన తుఫాను గాలిలో కూడా దూళిపాళ నరేంద్ర కుమార్కి 1,000 ఓట్లు తేడాతోటి 1,000 ఓట్లు తేడాతోటి ఓడిపోయింది. మరి అతని మీద అంత వ్యతిరేకత ఉంటే కొన్ని చోట్ల 1,000కు 1,000 డిపాజిట్లు కూడా పొందలేని స్థితిలో చాలామంది ఓడిపోయారు, మంత్రులుగా చేసిన వ్యక్తులు. ఇతనికి కేవలం 1,000 ఓట్లు తేడాతోటి ఓడిపోయి ఉన్నాయి. దానికి రకరకాలైన కారణాలు ఉంటాయి, ఏమీ లేవు అనుకున్నాను. ఎదుటి వాళ్ళు అందరికీ వర్షం కురిస్తే ఒకే రకమైన న్యాయం జరుగుతుందా? అదే విధంగా ఆయన ప్రవర్తనను కొంతమంది యాక్సెప్ట్ చేయలేక అలాంటి ప్రచారం చేయొచ్చేమో. కానీ ఇక్కడ పొన్నూరులో కమ్మ సామాజిక వర్గం దూళిపాళ నరేంద్ర సపోర్ట్గా ఉన్న మిగతా సామాజిక వర్గం మాత్రం ఆయనకు వ్యతిరేకంగా నడుస్తుంది అనేది కూడా బయట నడుస్తుంది.
ఎంతవరకు నిజంగానే వ్యతిరేకంగా ఇప్పటికీ ఉందా? అది పూర్తిగా కూడా అవాస్తవమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్ మొత్తం కూడా నేను పేర్లతో సహా ఓటింగ్ జరిగిన తీరుతెన్నులతో కూడా చెప్పగలను. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఊళ్ళు పొన్నూరు మండలంలో 9 గ్రామాలు ఉంటే 9 గ్రామాల్లో కూడా నరేంద్ర కుమార్కి మెజార్టీ వచ్చింది. 9 గ్రామాలు 9 గ్రామాల్లో కూడా నరేంద్ర కాపు సామాజిక వర్గం గ్రామాల్లో ఒరిజినల్గా కిలారి వెంకటరోసి గారు కాపు సామాజిక వర్గం అయినా కూడా అది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిందే. వెల్లలూరు లాంటిలో, ఆరమండల, కట్టింపూడి లాంటి విలేజెస్లో 10-50 ఎక్కువ తక్కువలో ఎక్కువ గ్రామాల్లో నరేంద్ర కుమార్కి, నరేంద్ర కుమార్ సామాజిక వర్గం ఉన్న గ్రామాల్లో కన్నా కూడా వీటిల్లోనే ఎక్కువ వచ్చినాయి. కాపు సామాజిక వర్గాన్ని ఆయన మొదటి నుంచి కూడా ఒక సపోర్టివ్గానే ఉన్నాడు. ఎమ్మెల్యే పదవి అనేది ఒకటే ఉంటుందమ్మా, మిగతా పదవులన్నీ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి, మహిళలకు ఉన్నాయి, అవన్నీ దాన్ని బేస్ చేసుకొనే ఒకరికి నాకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు. బీసీ మహిళకి రిజర్వేషన్ అయింది మున్సిపల్ చైర్మన్. మరి ఆ తర్వాత ఆ రిజర్వేషన్ని అనుసరించాక మొదటి అవకాశం నాకు ఇచ్చినట్టేగా. అలాగే ఇంకోటి మార్కెట్ యార్డ్ ఉన్నది, ఒకసారి కమ సామాజిక వర్గం ఇచ్చారు, ఒకసారి అదర్ సామాజిక వర్గానికి ఇచ్చారు. అట్లాగా ఈక్వేషన్ అనేది బేస్ చేసుకొని చేసేది. రాజకీయంలో కూడా పరిణతి చెందిన వ్యక్తి, 100% పరిణతితో ఆలోచించి ఏ సామాజిక వర్గాన్ని దూరం పెట్టడం జరగలేదు, ఎవరిని అతిగా దగ్గర తీసుకున్న సందర్భం లేదు. 24కి దూళిపాళ్ళ నరేంద్ర గారు ఇక్కడ పోటీ చేస్తారా, లేకపోతే పోటీ చేస్తే గెలుస్తారా? 100% గెలుస్తారు, దానిలో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ప్రజలు ఇవాళ వ్యక్తుల కన్నా కూడా వ్యవస్థాపరంగా రాష్ట్ర పరిపాలన మీద దృష్టి పెట్టి చూస్తూ ఉన్నారు ప్రజలు. ఇప్పుడు కేవలం వ్యక్తి పోటీ చేసే వ్యక్తినే కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం. అలాంటి వ్యక్తి, ఒక విజన్ ఉన్న వ్యక్తి భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టాం. నిజానికైతే ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ని ఊహించని డ్యామేజీ. ఒక కుటుంబ వ్యవస్థనే ప్యారలల్గా దీన్ని ఆలోచిస్తే, ఒక కుటుంబ యజమాని ఉంటే కొత్తగా ఒక అవకాశం, యజమానికి కుటుంబ పెద్ద ఒకరు మరణించారు లేకపోతే వారు వెళ్ళిపోయారు అటువంటిప్పుడు ఇంకో వ్యక్తికి అవకాశం వస్తుంది. ఆ వ్యక్తి ఆ కుటుంబకు ఉన్నటువంటి ఒక స్థితిమంతులైన కుటుంబం అయినా కూడా ఆ అప్పులు చేసి వాళ్ళకి ఘనమైనటువంటి విధానంతో పెళ్ళిళ్ళు చదువులు ఇవన్నీ చేస్తే చివరికి అవన్నీ కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయం కలిగించే విధంగా దాన్ని ఏర్పాట్లు చేసి ఆ ఆదాయం ద్వారాగా అభివృద్ధికి బాటలు వేసుకొని అట్లా సంక్షేమం ఎన్ని రకాల పనిచేసినా బాగుంటుంది. ఇవాళ మంగళవారం వచ్చిందంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి ఇవాళ పబ్లిక్ మార్కెట్లో కూడా 7.72 బ్యాంకులు కూడా వడ్డీలు ఇవ్వట్ల, బ్యాంకులు ఎఫ్డీలకి 7% ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు. పబ్లిక్ డిపాజిట్స్కి మనం 8%, 9% కూడా వెళ్ళి అప్పులు తీసుకొస్తున్నాం. అంటే క్రెడిబిలిటీ మనకి ప్రభుత్వం మీద ఎంత ఉన్నది అని ఆలోచించాలి. ఎవరు అప్పులు చేయటం లేదు అనేది పోలిక కాదు, మనం స్టాండర్డ్గా ఉండాలి అనేది కావాలి. కానీ ఆ రాష్ట్రం చేస్తుంది, ఈ రాష్ట్రం చేస్తుంది, మోడీ గారు చేస్తున్నారంటే అవసరాలకి అప్పులు చేసేది సాధ్యమే. దానికి ఒక పరిమితులు ఉండాలి, పరిమితమైన విధంగా చేయాలి. ఇక్కడ ఉన్న కిలారి రోసయ్య గారి పరిపాలన ఎలా ఉంది శాసనసభ్యులకు? అంటే ఇక్కడ రాజకీయం ఇప్పుడు ఉన్నది, చాలామంది ఎమ్మెల్యేలు ఇస్తున్నటువంటి స్టేట్మెంటు చాలా చోట్ల జరుగుతున్న పరిణామాలు. ప్రతి 50 కుటుంబాలకి ఒక ప్యారలల్ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థ అని చెప్పారు. అంటే ఒకప్పుడు నాయకుడి దగ్గరికి వచ్చి అడిగే సందర్భాలు ఉండే, మాకేదో కార్డు లేదండి, లేకపోతే మాకు ఈ కొర్రీ చేసి మాకు ఎంఆర్ఓ గారు ఇవ్వట్లేదంటాం. ఆ ఎమ్మెల్యే గారు కానీ, ఒక స్థానిక నాయకుడు కానీ అక్కడికి వెళ్ళటమో లేకపోతే ఎమ్మెల్యే గారి ద్వారా చెప్పించడమో, చెప్పించి వారి కార్డు ఎందుకు ఆగింది అది చూడమంటాం. ఇవాళంతా వాళ్ళకి అప్పచెప్పిన పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ ఒక అబ్జర్వేషన్ కోసమని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ పూర్తిగా వాళ్ళకి జరుగుతున్నాయి ఏం లేదు. లేనిది కార్డు, పెన్షన్ల విధానము మొదటి నుంచి ఉన్న విధానమే. నెక్స్ట్ ఎలిజిబిలిటీలోకి ఎవరు వస్తారో వాళ్ళకి ఇస్తారు. ఎలిజిబిలిటీ ఉండి పెన్షన్ పొందలేని వ్యక్తులు ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి హక్కు. ఇవాళ 2,500 రూపాయలకి నెలకి పెన్షన్ వస్తుందంటే సంవత్సరానికి 30,000 రూపాయలు,
30,000 రూపాయలంటే 2 ఎకరాల పొలం మీద కూడా అంత ఆదాయం రావట్లా. అతనికి 2 ఎకరాల పొలం ఉన్నట్టుండే. అందుకని ఆ పెన్షన్ అనేది అతని హక్కుగా ప్రభుత్వం కల్పించింది. ఎవరు పరిపాలనలో ఉన్న వాళ్ళ జేబుల్లో డబ్బులు ఎవరెవరు ఎవరి ఆస్తులు అమ్మి ఇవ్వరు. ప్రభుత్వపరమైన విధానాన్ని ప్రకారంగా అతనికి అర్హత ఉంటే అతనికి ఇవ్వాల్సిందే బియ్యము. కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉచితంగా బియ్యం ఇవ్వమన్నారు ఏప్రిల్ నెల నుంచి. ఇప్పుడు 4 నెలలు కలిచింది, ఇప్పటి వరకు 1 నెల కోట కూడా బియ్యం ఇవ్వట్లా. కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బియ్యం ఉచితంగా ఇచ్చినా వాళ్ళు ఇచ్చేది 97,000 లక్షల కార్డులకు మాత్రమే ఇస్తారు. కానీ మన రాష్ట్రంలో 1,55,00,000 కార్డులు ఉన్నాయి. ఇక్కడ స్థానిక వ్యక్తుల యొక్క బీపీఎల్ బిలో పావర్టీ లైన్ను దృష్టిలో పెట్టుకొని ఎవరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కార్డులు ఇచ్చారు స్థానిక నాయకులు చెప్పని వాళ్ళు పావర్టీ. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గైడ్లైన్స్ అని చెప్తూ వాళ్ళు లిమిటేషన్ చేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడిషనల్గా ఉన్న 57 లక్షల కార్డులకి సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరించాలి. ఆయన 97 లక్షలకి బియ్యం ఇస్తే మిగతా 57 లక్షలకి రాష్ట్ర ప్రభుత్వం బియ్యం సేకరించి మళ్ళా ఇవ్వాలి. సేకరించడం అంటే 1 నెలకే అది బడ్జెట్ 1,200 కోట్లు అవుతుంది. 1 నెల ఉచితంగా బియ్యం, ఏది డిఫరెన్స్ ఆఫ్ ది కార్డ్స్కి 1,200 కోట్లు అయితే ఇప్పుడు 4 నెలల నుంచి బియ్యం ఇవ్వాలి. 5,000 కోట్లు బడ్జెట్ అది. మామూలుగా ఎవ్రీ మంత్ ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వం 5.52 రూపాయలకి ఇస్తారు. దాన్ని 1 రూపాయికి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. అప్పుడు డిఫరెన్స్ 4.50 రూపాయలు మాత్రమే భరించాలి. అది 97 లక్షల కార్డులకి మాత్రం వాళ్ళు ఇస్తారు. మిగతా 55 లక్షల కార్డులకి 40 రూపాయల చొప్పున బియ్యం ఓపెన్ మార్కెట్ లాగా సేల్ సర్ప్రైస్ రేట్ ప్రకారంగా కొనుగోలు చేసి ఇవ్వాలి. ఆ బడ్జెట్ 10,000 కోట్లు అవుతుంది. ఇవాళ రేట్లు పెరిగిన తర్వాత ప్రభుత్వము పర్చేసింగ్ రేట్ ప్యాడీకి పెంచింది కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు రేట్లు. తద్వారా బియ్యానికి కూడా ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. పెరిగిన రేట్ల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉచిత బియ్యమును నెలవారీ ఇచ్చే బియ్యం 2 కోటాలు కలిపి 15,000 కోట్లు భరించవలసినటువంటి పరిస్థితులు. కేంద్రం నుంచి రాష్ట్రం వరకు ఏమేం జరుగుతుందో క్లారిటీగా చెప్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టినా సరే ఎవరికి న్యాయం జరగట్లేదు అన్నగా చెప్తున్నారు మీరు. మరి ఇలా చెప్పిన వాళ్ళు జనభూమి కమిటీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇదే అన్యాయం ఇంతకంటే ఘోరమైన అన్యాయం జరిగిందని మీ దృష్టికి రాలేదా? ఖచ్చితంగా కొన్ని లోటుపాట్లు ఉన్నాయమ్మ. వ్యక్తుల ద్వారాగా వ్యవస్థ మొత్తాన్ని మానిటరింగ్ ఒకటే విధంగా జరుగుతుంది అనుకుంటాం. ఇవాళ కూడా ప్రభుత్వమే, అప్పుడు ప్రభుత్వమే ఉన్నది. జన్మభూమి కమిటీలు అన్నీ ఉండి స్థానిక ఉన్నటువంటి నాయకులు, ఇందాక కూడా మీకు చెప్పాము, రాజకీయాన్ని ఉపయోగించుకునే మనస్తత్వంతో సర్వీస్ ఓరియంటెడ్ మనస్తత్వాలు ఇవాళ లేవు. ఒకప్పుడు స్వాతంత్ర సంపాదించేటప్పుడు దేశ సేవ చేయటానికి ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని పోటీలు పడి వాళ్ళని సర్వీస్ చేస్తారు, ఏమి ఆశించరో వాళ్ళ ఆస్తులు ఖర్చు పెట్టినాయి. ఇక్కడ కూడా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. వాళ్ళు ఏనాడు కూడా ఈ డబ్బుని రాజకీయం ద్వారా సంపాదించుతామని ఇవాళ ఆలోచనలు మారి ఈ విధమైనటువంటి స్థితులు వచ్చినాయి. అప్పుడు కూడా కొన్ని లోటుపాట్లు జరిగి ఉండొచ్చు, లేదని చెప్పట్లేదు. కాకపోతే నాయకుడు అన్నీ తెలుసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. మా నాయకుడు దృష్టికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితులను మందలించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళను కూడా అతిగా పోనిచ్చే పరిస్థితులు లేవు. జన్మభూమి కమిటీల ద్వారాగా ఏ తప్పులు జరగలేదు, అన్నీ మేము పారదర్శకంగా చేశామని చెప్పి మటుకు చెప్పము. జరగటం అనేది అన్ని చోట్ల ఎక్కడ జరిగినాయి అనే దానికి చెప్పలేము. రాష్ట్రం మొత్తంలో ఎక్కడో కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో పెట్టారు. ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ దాన్ని. ఏ ప్రభుత్వం రావచ్చు, ఎవరైనా పెట్టచ్చు, కానీ అక్కడ ఆ మెయింటెనెన్స్ కూడా అక్కడ కావాలిగా. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. ఒక గ్రామంలో ఆదాయం ఎంత ఉన్నది, అక్కడ ఇవాళ ఉద్యోగాల కల్పన అని చెప్పేసి అని ఒక మేజర్ పంచాయతీలో 18 మందిని అపాయింట్ చేశారు. 18 మందికి ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు పర్మనెంట్ అయిన తర్వాత వాళ్ళ శాలరీస్ 25,000 స్టార్టింగ్ పొజిషన్ అనుకుంటే నెలకు వచ్చేసి 450,000 రూపాయలు శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి పని ఆదాయం ఏంటి? గ్రామం నుంచి ఏ ఆదాయం వస్తుంది? ప్రభుత్వం నుంచే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. 450,000 ఒక మేజర్ పంచాయతీలో నెలకి జీతాలు అయితే సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవుతుంది?
అంత బడ్జెట్తో వాళ్ళు చేయడానికి మళ్ళా వాళ్ళు ఏదన్నా అక్కడ పనులు చేయాలంటే తగిన ఫండింగ్ మళ్ళా కావాలిగా. ఇంతంత అమౌంట్లు కేటాయించే పరిస్థితులు రాష్ట్రానికి ఉన్నాయా? వ్యవస్థ మంచిది, ధాన్యం కొనుగోలు విధానం రైతు భరోసా కేంద్రం ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి అని ప్రతి గ్రామంలో పెట్టారు. కానీ అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలిగా. ఫస్ట్ ధాన్యం రైతు పండించిన పంటని ఇమీడియట్గా హార్వెస్టింగ్ చేశాక రైతు చేలో పెట్టుకొని కూర్చోలేడు, అది ప్యాకింగ్ చేసి ఎక్కడో చోటకి మిల్లుకు తోలాలి. పైగా ఇప్పుడు ఉన్నటువంటి కూలీల సమస్య వలన మిషన్ కంబైన్డ్ హార్వెస్ట్ అని పంటని డైరెక్ట్గా హార్వెస్ట్ చేసే విధానం ఉంది, అందులో నెమ్ము శాతం ఉంటుంది. మరి ఆ నెమ్ము శాతం ఉన్న ధాన్యం ఎవరు గవర్నమెంట్ కొనుగోలు చేయడానికి వెళ్ళేది. గవర్నమెంట్కి లిమిటేషన్ ఉంది, 18% లోపు ఉంటేనే కొనుగోలు చేయాలి. కానీ అప్పుడు వచ్చే ధాన్యం 24% ఉంటుంది. మరి ఆ రైతు ధాన్యం ఎక్కడ ఆర్బోసుకోవాలి? దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైయర్లు ఏర్పాటు చేయాలి రైతుకి. లేదు అదర్వైజు గ్రామంలోనే ఒక చోటైనా సరే ఒక ఓపెన్ ప్లేస్లో ఆరబెట్టుకునేటటువంటి ఫెసిలిటీ కల్పించాలి. ఆరబెట్టుకుంటే అతనికి మద్దతు ధర వచ్చే అవకాశం. మరి రైతు గవర్నమెంట్ కొనుగోలు చేయకపోతే మరి ప్రైవేట్ వాడికి అమ్ముకుంటాడుగా. అమ్మేసుకోవటంలో అలవల సొలవులకు అమ్ముకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ తర్వాత గోతాలు కావాలి. ఫస్ట్ అక్కడ ధాన్యం రైతు చేలో నుంచి బయటికి తీసుకురావాలంటే గన్నీస్ కావాలి. అప్పటి వరకు పెట్టుబడి ఉండి డబ్బులే లేకుండా రైతు ఇబ్బందులు పాలయ్యి ఉండి కూలీలు భరించలేక ఈ హార్వెస్టర్ పెడితే మళ్ళా గోతాల కంటే గోతం 50 రూపాయలు ఉంది, 40 బస్తాలు ఒడ్లు పంటే మళ్ళీ 2000 పెట్టుబడి పెట్టాలి. అతని దగ్గర ఉండదు గోతాలు. ప్రభుత్వం ఇవ్వాలి, సప్లై ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం డబ్బులు గత ప్రభుత్వ హయాంలో 3 నుంచి 5 రోజుల్లో డబ్బులు వేశారు రైతు ఖాతాల్లో. ఇప్పుడు 21 రోజులని స్టిప్యులేటెడ్ టైం ఇచ్చారు. కానీ 21 రోజులకి బిగినింగ్లో 1 నెల రోజులు పాటు పడ్డాయి. కానీ తర్వాత ఇవన్నీ 3 నెలలు కూడా అయినాయి పాటు డబ్బులు పాటు 3 నెలలు. పేపర్ అంతా గగ్గోలు పెట్టిపోయారు. గోదావరి జిల్లాల్లో అయితే ధర్నాలు రాస్తా రోకోలు కూడా చేశారు. డబ్బులు మొదటి పంట డబ్బులు పడలేదు, మళ్ళీ 2వ పంట వచ్చిందని కూడా. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి. మరి ఇది కూడా ఒక ప్రాధాన్యం. రైతు అనే వ్యక్తికి ప్రథమ ప్రాధాన్యం అంటున్నారు. మొట్టమొదట రైతు అవసరాలు, ఉద్యోగం చేసేవాడికి ప్రతి నెల జీతం వస్తుంది, అతని అవసరాలన్నీ తీరతాయి, చక్కగా టిప్ టాప్గానే అతను ఉండిపోయే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేవాడికి నిరంతరం ఏదో రకమైన డబ్బు టర్న్ ఓవర్ అవుతూ ఉంటుంది, తనదో ఇతరులదో. అతను అతని కుటుంబాన్ని సక్రమంగా చూస్తాడు. కానీ రైతుకు డబ్బులు అనేది వచ్చే సంవత్సరం మొత్తంలో ఒకేసారి తనకు వచ్చినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అమ్మితేనే డబ్బు వస్తుంది, ఇంకా వేరే విధమైన ఆదాయం లేదే. ఆ డబ్బుతో ఎన్ని ముడిపడి ఉన్నాయి, తను హాస్పిటల్ దగ్గర నుంచి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఫంక్షన్ల దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి రోగాల దగ్గర నుంచి ప్రతి అవసరాలు ఆ పంట మీద వచ్చే డబ్బుతోటే రైతుకి ముడిపడి ఉన్నది. అలాంటి డబ్బు పంట వచ్చిన తర్వాత తను ఎక్కడన్నా అప్పులు తీసుకొని మెయింటైన్ చేసా కూడా మళ్ళీ అతనికి టైమ్లీ రాకపోతే అతను ప్రభుత్వానికి ఇవ్వటానికే సిద్ధపట్టాల ధాన్యాన్ని ప్రభుత్వానికి. డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియదని మరి ఒక కట్ ఆఫ్ టైం పెట్టినప్పుడు పెన్షన్నే 1వ తారీఖు ఇచ్చేస్తున్నాడు. చాలా మంచి పని, తెల్లవారుజామున వచ్చి నిద్ర లేపిస్తున్నారు. అప్రిషియేట్ చేయాల్సింది. ప్రభుత్వం ఎవరైనా సరే వారు బాధ్యత అనుకున్నారు, ఇస్తున్నారు. అలాగా జరుగుతుంది పెన్షన్ పంపిణీ విషయంలో. ఏదో కొద్ది మందికి వివిధ కారణాలతో లేట్ అవ్వచ్చు. అదే విధంగా రైతుకు చెప్పారు, 21 రోజులకి డబ్బులు చెప్పారు. మొట్టమొదటి 3 నుంచి 5 రోజులకి ఇచ్చారు గత ప్రభుత్వం. వీళ్ళు కూడా ప్రయత్నించి వారం లోపు ఇస్తామని, వారం అయితే మెయింటెనెన్స్ చేయలేమని చెప్పని 21 రోజు అన్నారు. 21 రోజుకి వాళ్ళ అకౌంట్లోకి వేసేయండి, వేయట్లేదు. అది రైతు అక్కడ నమ్మకం కోల్పోతున్నాడు ప్రభుత్వం మీద, తద్వారా నష్టపోతున్నాడు. మేలు చేయబోయి మేలు జరగట్లా నష్టపోతున్నాడు. నువ్వు ఖచ్చితంగా 21 రోజుకి ఇస్తే ప్రైవేట్ వ్యాపారాలను అతను ఆశించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే 2019లో మేము గెలుస్తామని అదే ఓవర్ కాన్ఫిడెంట్ తో టీడీపీ ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ వైఫల్యం అయ్యింది, ఖచ్చితంగా జనాలు అందరూ మా దగ్గరికే బాగా మేము సభలు పెడుతుంటే వస్తున్నారు, మేమే గెలుస్తామని అదే ఓవర్ కాన్ఫిడెంట్ తో మళ్ళీ టీడీపీ ఉంది అని అనుకుంటున్నారు, అది నిజమేనా? అలాంటిది ఏమి లేదమ్మా. ఎందుకంటే ఒక నిరంతరం కూడా చాలా కష్టపడే తత్వంతో కూడిన వ్యక్తి నరేంద్ర మోదీ గెలుపోవడంలో ఇందిరాగాంధీతో సహా ఓడిపోయి ఉన్నారు. ఎన్టీ రామారావు కూడా ఒకప్పుడు ఒక చోట ఓడిపోయారు, ఒక చోట గెలిచారు. అలాగే గెలుపోవటం అనేది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు,
దాన్ని దృష్టిలో పెట్టుకొని జరుగుతూ ఉంటుంది. అలాంటి ఓటం కూడా మనకు కొన్ని గుణపాఠాలు నేర్పుతుంటుంది, మన తప్పులను సమీక్షించుకునే అవకాశం ఉంటుంది. ఆయన ఆయన ఎలక్షన్ టైంలో కానీ బిఫోర్ కానీ ఇలా గ్రామాలు వార్డుల్లో తిరగటం, ఆయన చేసే ప్రక్రియ చూస్తే అలాంటి అలసత్వం వహించే మనస్తత్వం కాదు, 100% కష్టపడే తత్వము. ఖచ్చితంగా గెలుస్తామనే ఆత్మవిశ్వాసంతో పనిచేయటమేను, పని చేస్తూ ఉన్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో అతి భరోసాగా నమ్మకంగా గెలుపు మనకు వచ్చేసేసింది చాలు అనే విధంగా పనిచేసేది లేదు, అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారు. ఆ రోజు ఆ రాత్రి 8 గంటల వరకు కూడా క్యూలో మహిళలు ఉన్నారు, మేమంతా కూడా దీని దగ్గర ఉన్నాం, బూతుల దగ్గర ఉన్నాం. 8 గంటల వరకు క్యూలో ఉండి ఓట్లు వేయటం అనేది మా జీవితంలో, మేము 10 ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నాం ఏనాడు చూడాల. ఇది తెలుగుదేశంకే ప్లస్ పాయింట్ అనుకున్నాం, కానీ అలా జరగలేదే. అందుకని రేపు ప్రజలు అంతిమంగా అది మరీ ముఖ్యంగా మహిళలే ఆలోచించాలి. ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు తెలుగుదేశం పార్టీ హయాంలో మహిళలకు కూడా జరిగి ఉన్నాయి. తర్వాత లాస్ట్లో ఎన్నికల ముందే పసుపు కుంకుమ అనే విధంగా ఒక 5,000 కోట్ల రూపాయలతోటి వాళ్ళకి ఇచ్చి ఉన్నారు. అయినా కూడా వాళ్ళు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికే ఇచ్చారు. రేపు మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి, ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీసు ఇవన్నీ ఏర్పడాలనే పూర్తి మనోసంకల్పంతో ప్రజలు ఉన్నారు. మరీ ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలో ఉన్న ప్రజలు ఈ ప్రాంతంలో 200,000 కోట్ల రూపాయలు ఇంతని చెప్పడానికి వీల్లేనంత సంపదను కోల్పోయారు. ఇప్పుడు నాకు 2 ఎకరాలు భూమి ఉంటే 40 లక్షల రూపాయలు ఉంటామన్నాను, ఈరోజు 10 నుంచి 15 లక్షలు ఇవ్వడానికి చిన్న వ్యక్తిగానే నాకు ఇంత నష్టం అయితే సామూహికమైన నష్టం ఎంతో ఆలోచించండి. 29 గ్రామాలే కాదు, ఈ 3 జిల్లాలు కూడా పూర్తి స్థాయిలో ఇవాళ హైదరాబాద్ ఎంత గ్రోత్ ఉన్నది, ఎన్ని రకాల అభివృద్ధి చెందింది. ఇక్కడ వెనుకబడిపోవటమే అక్కడ అభివృద్ధి మూలం. ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేటర్లు, డెవలపర్స్, ఇండస్ట్రీస్లు మొత్తం అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడ రూపాయి ఏమో 1.5 రూపాయలు అయింది, ఇక్కడ రూపాయి ఏమో 10 రూపాయలు అయింది. అందుకని భవిష్యత్తు ఆశాజనకం. ఖచ్చితంగా మా పార్టీకి అవకాశం ఇస్తారు, మా నాయకుడికి అవకాశం ఇస్తారని చెప్పని భావిస్తున్నాం. నేను వివాదాలకి అతీతుణ్ణి, నాకు ఎవరిని కూడా వ్యక్తిగతంగా పర్సనలైజ్ చేయటం నా మొదటి నుంచి అలవాటు లేదు. మా పార్టీలో అయినా ఎదుటి పార్టీ వాళ్ళైనా సిద్ధాంతపరమైనటువంటి వ్యక్తి విషయంలో నేను ఎవరితో అయినా మాట్లాడితే మా పార్టీ విధానాల గురించే నేను మాట్లాడతా. నాకు అంతిమంగా నాకు ఇష్టమైంది పబ్లిక్ సర్వీస్, అది పార్టీలు రాజకీయాలతో సంబంధం లేదు. నిరంతరం ఇంకా మాకున్న కొద్దిపాటి టైము, మాకు ఇంకేదో పెద్ద లైఫ్ ఉందనుకోము, అది కూడా ఇంకా సర్వీస్ చేయగలిగితే మా జన్మ ధన్యం అనుకుంటాము. ఈరోజు ఇలాగా RR9 ప్రేక్షకులకి మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వటం, RR9 వీక్షించే ప్రేక్షకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. తప్పకుండా మీరు కూడా ఈరోజు మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు, మేము కూడా ఎలా మాట్లాడి ఉన్నామో మీరే అసెస్ చేయాలి. ఒక రీజనబుల్గాను పద్ధతిగానే మాట్లాడానని నేను అనుకుంటున్నాను. చూశారు కదా మంచి ఇంటర్వ్యూ, ఎందుకంటే అనుభవంతో ఉండి మాట్లాడే వాళ్ళు ప్రతిదీ చాలా కరెక్ట్గా ఉంటుందని అంటారు. ఎందుకంటే వాళ్ళ అనుభవంలో చెప్పే మాటలు కూడా పార్టీని కూడా చూడలేదు. ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా సరే, గతంలో కానీ ఏ విషయంలో సరే అడిగిన ప్రతిదానికంటే ఉన్న విషయాలు ఉన్నట్టుగా ఏం జరిగినాయి లోటుబాట్లు అన్నీ చెప్పారు. మరొక ఇంటర్వ్యూ మీ శ్రావణ మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.